హలో వెల్కమ్ బ్యాక్ డే టూ. యాక్చువల్గా ఈ డే టూ డే త్రీ డే వన్ ఏం అర్థం అవుతలే, తిరుగుతున్న ఎడబడతాడు. మైసూర్లో ఉన్నా, మైసూర్లో ఎంపైర్ హోటల్ అని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చినాం. ఘీ రైస్, దాల్, దాల్ తడక అండ్ చికెన్ బిర్యానీ ఇవి ట్రై చేస్తున్నాం ఇవాళ. మైసూర్ ప్యాలెస్ వాజ్ ఆసమ్. అంటే ఒకసారి అయితే మంచిగా చూడొచ్చు, బికాస్ యూ కెన్ సీ ద ఆర్కిటెక్చర్ అండ్ హౌ కింగ్స్ యూస్ టు లివ్. ఇదంతా చూడొచ్చు అండ్ చాముండేశ్వరి టెంపుల్, ఇట్ వాస్ లైక్ ద డివినిటీ ద టెంపుల్ హ్యాస్ ఇస్ ఆసమ్. చాలా బాగుండే, ఆ వైబ్ కూడా చాలా మంచిగా అనిపించింది. శక్తిపీఠం కదా, శక్తిపీఠం కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. రేపు మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం ఇక్కడికి. ఇప్పుడైతే తీసుకొని మళ్ళీ రూమ్కి పోయి తినేసి పడుకొని మార్నింగ్ లేవాలి, అంతే, దట్స్ ఇట్. ఎస్ బాయ్ బాయ్ మైసూర్. టెంపుల్ వాజ్ ఆసమ్. ప్యాలెస్ అయితే నైట్ టైం అయితే జస్ట్ బ్యూటిఫుల్. డెఫినెట్లీ బోలోది బాగేసరి. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మైసూర్. ఇప్పుడు బస్ ఎక్కినాం మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్టర్ చిక్పగ్లూర్. 5 hours జర్నీ. చూడాలి లోకల్ బస్సు, ఏసీ బస్సులు లేవంట ఇక్కడికి వెళ్ళి. సో ఎట్ అయితే అంటే నిన్ననే ఎక్కినాం. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో దాట్స్ ఇట్ అగైన్ ఇన్ చిక్మగ్లూర్. లెట్స్ గో. సంగతి ఫైనల్ గా ఏం తీసినాం రా, బుల్లెట్ తీసినాం. యో రైట్, హావింగ్ ఇట్ ఫ్రైడ్ రైస్. యో అట్లా నా కొండలు చూసుకుంటా. ఎట్లా ఉందిరా, నీ ఫోన్ కెమెరా కూడా తింటే అలా కూడా టేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ గుడ్. యా ఓ యమ్మ, డైరెక్ట్ పెట్రోల్ బంక్. బాగుంది కెఫే, యాక్చువల్లీ బాగుంది. ఆల్మోస్ట్ ఇవాళ ఏం చేయలే, బస్ ట్రావెలింగ్ సగం సగం జీతం అయిపోయింది. ఇవాళ స్టే తీసుకున్నాం, స్టే కిరాగ్ ఉంది. ఇది ఏంటంటే ఓపెన్ స్పేస్ హాల్ లాగా, దాని రూమ్ చూపిస్తాం. దిస్ ఇస్ హౌ యూ ఎంటర్ ద రూమ్, ఎంటర్ ద డ్రాగన్. ఇదన్నమాట రూమ్. బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అండ్ నీట్. వాష్రూమ్ బాగుంది చూపించడం ఎందుకు సాటిస్ఫైడ్ విత్ ద స్టే. ఇవాళ ఏం చేయకున్నా, ఇదైతే నీట్గా ఉంది. పిఎస్ఏ వైప్ సెట్ అయింది, ఈ లైట్స్ మనకు తగ్గట్టున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. వర్క్ చేసుకుంటున్నాం, కొంచెం వర్క్ పెండింగ్ ఉంది మాది. సో వి వర్కింగ్. యో గుడ్ మార్నింగ్. డే టూ ఫ్రమ్ చిక్మగ్లూర్. లేట్ లేచేసరికి ఆబ్వియస్లీ లేట్ అయింది. సో ఇప్పుడు పోతున్నాం సిరి వ్యాలీ, ఇంకా బాబా బుడంగిరి హిల్స్ అంట వ్యూ పాయింట్ ఎక్కడికో అడిగి పోయినాక చూసాం. వాయ్ హౌస్ జోష్. అరే సిరి రోస్ట్ ఇక్కడికి 8 minutes రా. ఎస్ కాఫీ తాగుతాం ఫస్ట్. బా కాఫీ తాగితే జర హై అవుతాం, కెఫేని తీసుకుంటే. లెట్స్ గో. మన దేవత ఫారెస్ట్ గాడెస్ సిరి. దాగినాం ఇక్కడ, నాట్ వర్త్ ద హైప్. ఇట్స్ ఓకే, ఓకే, ట్రై చేయొచ్చు ఒకసారి, బికాస్ దిస్ చిక్మగ్లూర్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ కాఫీ. ఇట్స్ గుడ్. సో నెక్స్ట్ పీక్ పోతున్నాం, హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక, ముళంగిరి హిల్స్. డేంజరస్ పీక్, ఎలా పోవాలా, డ్రైవ్ సేఫ్. Oh my god man, this anta panjeesi anta yesi paisalu ochinaka itlanti places ki tiragapothe matram aa paisalu ochi waste bhai. Ida temple undi, temple daggara aaginam and ee view aithe ikkadiki vellu bobbu daithale nagaitha aa range lo undi view. Chaala baagundi, worth Chikmagalur, this worth it. Assal me cheskokandi south india la, if you want to go somewhere near mountains, సో ప్రిఫర్ చిక్మంగ్లూర్. వయనాడ్ నేను పోలే, మున్నార్ మీద ప్రిఫర్ చేస్తే, మేము మున్నార్తో కంపేర్ చేస్తే ఐ ప్రిఫర్ చిక్మంగ్లూర్. వయనాడ్ మరి నాకు తెలియదు, వయనాడ్ పోయినాక కూడా చెప్తాను నేను నెక్స్ట్, ఐ మీన్ నెక్స్ట్ ట్రిప్లో పోతే. ఇప్పటికైతే చిక్మంగ్లూర్ ఇస్ లవ్. క్లౌడ్స్ లేవు ఇవాళ, నిన్న ఇదంతా క్లౌడ్స్ ఉన్నాయంటే ఇవాళ ఈ టైంకి, బట్ ఇవాళ క్లౌడ్స్ అంతా లేవు. మీ అండ్ మై ఆబ్సెషన్ విత్ క్లౌడ్స్. ఏంటంటే నాకు మేఘాలు బాగా చూడాలనిపిస్తుంది దగ్గరికి. ముళ్ళంగిరి పీక్ ఎంట్రీ. Let's take our first step. Da. 20 steps are gone. Hey God. The view. Inge kali. Aadge. Abba. Ayyo. Ethandra paristhiti. Raka rakaru unda. Sidhi. Saga mandi usuntaru madhyala. Aadge lochinam. Amma. సైడ్ వేస్ కొంచెం రిస్క్, బట్ దిస్ ఈస్ గుడ్. మెట్ల మీదకి వెళ్ళి చాలా ఎక్కువ, బట్ చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాయి లెగ్స్. మెట్ల మీద మెట్లు హైట్ ఎక్కువ ఉన్నాయి,
సైడ్ నుంచి బాగుంది యాక్చువల్లీ. పిల్లలు ఫ్యామిలీస్ కూడా సైడ్ నుండి వస్తున్నారు, అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను. అని కూడా ఇంతే వచ్చేసాం ఆల్మోస్ట్. ఊపిరి తీసుకోవాలి మామ, ఫీలింగ్స్ ఏం చెప్తారు. అసలు అసలు ఇదంతా క్లౌడ్స్, క్లౌడ్స్ లానే ఉన్నాం. ఇవాళ తక్కువ అనిపిస్తుంది బట్ ఇదంతా పొగానే ఉంది, ఇదంతా క్లౌడ్సే. వ్యూ మాత్రం ఇన్సేన్, ఇన్సేన్ వ్యూ పైన టెంపుల్. సో హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక దిస్ ఈస్, అండ్ దట్ ఈస్ ద టెంపుల్. దిస్ ఇస్ ములయాంగిరి పీక్. టెంపుల్ పోయి దర్శనం చేసుకుని బయటకు వస్తాం. వచ్చినాక ఇక్కడ కొంచెంసేపు ఉండి ఎన్నిక పోవాలి. సో దిస్ ఈస్ హైట్ 6,300 ఫీట్. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. ఏమంటావు, ఎట్లుంది చెప్పు, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? వ్యూ అయితే ఇచ్చే బాడ్, ఇన్సేన్ వ్యూ ఇట్ ఇస్, ఇన్సేన్ వ్యూ. వర్త్ వర్త్ దా ఓకే. యో జిప్ లైన్, జిప్ లైన్. ఓకే, సో దిస్ ఇస్ ద జిప్ లైన్. అక్కడికి పోవాలి, అక్కడికే మళ్ళీ రిటర్న్, ఇక్కడికి రావాలి. రోడ్డు మాత్రం కిరాజ్ ఉంది, స్నైస్ అడిగిపోయినా కదా. సేమ్ లైక్ బటర్ మిల్క్, అందుకే దీన్ని బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అంటారు. వాటర్ ఫాల్స్ పైన, అక్కడ కొంతమంది ఉన్నారు కదా, అక్కడికి పోవాలి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి. విఆర్ వాకింగ్ త్రూ దిస్ నారో వే, లెట్స్ గో. ఇళ్ళకెళ్ళి అట్లా అనిపోయి అట్లా అనిపోయి ఆడికి పోవాలా. హారిబుల్ వే, టూ స్లిప్పరీ. ఫ్యామిలీతో వస్తే ట్రై చేయకండి, ప్యాసర్స్ వస్తే వచ్చేసేయండి. ఏం కాదు, మై హ్యూమన్ ఫీట్ ఆర్ స్లిపింగ్ బ్రో, దట్స్ వై వేర్ క్రాక్స్, సేవ్ యువర్ సెల్ఫ్. సో ఇదన్నట్టు మనం రీచ్ అయ్యేది. అక్కడ కింద వాళ్ళందరూ ఉన్నారు కదా, మనం సెంటర్ ఆఫ్ ద ఫాల్స్ వచ్చినాం. ఇక్కడ ఎవరు ఉండరు, ఈజీగా వీడియో తీసుకొచ్చి. ఇదంతా రూట్ గలీజ్ గలీజ్ ఉంది. దిస్ ద సిచ్యువేషన్, ఇది పైన వది కింద. అమ్మా బాబోయ్, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, వెళ్ళిపోదాం. మామ ఎక్కడ ఎక్కుతారని దిగేటప్పుడు పెద్ద టాస్క్ ఉంది, చాలా జాగ్రత్తగా దిగాలి. మొత్తం జారుతుంది, సో అన్ని పట్టుకొని దిగాలి. ఆల్రైట్, బై బై బటర్ఫ్లై. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్. ఫైనల్లీ మేఘాలు, మేఘాలు అనుకున్నాం కదా, మేఘాలు వచ్చి టచ్ అవుతున్నాయి. పైకి పోతున్నాం కదా, ఇక్కడ చూడొచ్చు మేఘాలు అయితే టచ్ అయినాయి ఆల్మోస్ట్. సో మేఘాలని దగ్గరికి వెళ్ళి చూసుడు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. పోయి చూద్దాం, ఇవన్నీ ఇవన్నీ క్లౌడ్స్, ఇవన్నీ క్లౌడ్స్, టోటల్ క్లౌడ్స్లా మధ్యలో మేము. బ్రో లిటరల్ క్లౌడ్స్ 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 క్లౌడ్స్, ఓ మై గాడ్, మధ్యలో ఇట్లా పోతున్నాయి క్లౌడ్స్, మధ్యలో ఉన్నాం మేము. లవింగ్ దిస్ మ్యాన్, ఐమ్ లవింగ్ దిస్ క్లౌడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆసమ్ ఇట్ ఇస్. టెంపుల్ పోతున్నాం, పైన టెంపుల్ ఉందంట. ఇది యాక్చువల్గా బాబా బుడంగిరి హిల్స్ అంట ఇది. సో అక్కడ ములయంగిరి పీక్ అయిపోయింది, ఇప్పుడు బాబా బుడంగిరి హిల్స్. అసలు అల్టిమేట్ అక్కడ క్లౌడ్స్ లేవని అనుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి అసలు క్లౌడ్స్ లోపలనే మేము ఉన్నాం. మా చుట్టూ క్లౌడ్స్ లేవు, క్లౌడ్స్ మధ్యలో మేము ఉన్నాం. అట్లుంది సిచ్యువేషన్. మేము లిటరల్గా 4:30 బట్ ఇట్ లుక్స్ లైక్ 7. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ విజిబుల్ టు నేకెడ్ ఐ. యా ఎగ్జాక్ట్లీ, కెమెరాలో అంతా సరిగ్గా కనిపిస్తలే కానీ కళ్ళతో చూస్తే మాత్రం వర్త్ వర్ మా వర్త్ 4:30. బాయ్ హ్యావింగ్ మ్యాగీ, బాయ్ హ్యావింగ్ మర్చిపోయినా రైస్ బాత్.
వాటర్ ఫాల్స్ అంట మేఘాలకి వెళ్ళి నడుచుకుంటూ వస్తే ఇదంట వాటర్ ఫాల్. ఇక్కడ ఫాల్ ఆఫ్ వాటర్ ఉంది అని వాటర్ ఫాల్ ఎక్కువ లేదు, ఇంకా దీనికి వెళ్ళి వేస్ట్ వాటర్ ఎక్కువ ఉన్నాయి దానికన్నా. కానీ కింద వ్యూ అబ్బా 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 అబ్బా, భూలోక స్వర్గం. దత్తాత్రేయ స్వామి టెంపుల్ పైన బాబా గుడంగిరి హిల్స్ పైన ఉంటుంది, లోపల గుహ లోపల ఉంది, చాలా బాగుంది. ఫోన్స్ అలో లేవు, దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చి ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం గుడంగిరి హిల్స్ కిందికి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ డే అయిపోయింది ఆల్మోస్ట్, బట్టలు మొత్తం మార్చిపోయినాయి, వన్ హెల్ ఆఫ్ అ డే. అసలు మామూలు ఎంజాయ్ చేయాలి, రచ్చ రచ్చ చేసినాం. ఇప్పుడు నైట్ ఉండి నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో యా చిక్మంగళూరు సైనింగ్ ఆఫ్, సీ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. MBN.